एडवांस हैप्पी बर्थडे. थैंक यू हैप्पी बर्थडे सिस्टर. जो ये एंड जो ना कि दे सुपर అనిపిస్తుంది ఇలా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తుంటే. అవునా అసలు నా బర్త్డే మీద ఇంట్రెస్ట్ లేదు బట్ మళ్ళీ నా ఇంట్రెస్ట్ నాకు వచ్చేసింది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. జోత్ జోక్ ఏమైనా కాంప్లిమెంట్స్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి, నేను చెప్తాను ఇక్కడ. హ్యాపీ బర్త్డే అందరూ నిన్నే అడుగుతున్నారు, రిప్లై ఇస్తున్నా. సరే నేను యాడ్ చేస్తా ఎవరొకరిని. నో ప్రాబ్లం. పుట్టినరోజు శుభాకాంక్షలు. జో ఏం చెప్పినా బాగానే ఉంటది. ఓహో అది పులిహార కలుపుకు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమో ఎవరు పాప. హాయ్ కాదండి, చూపించకూడదని నేను ఫిక్స్ అయ్యాను. నా బర్త్డే చూపిస్తాను. జాన్ ఫస్ట్ ని చూపిస్తాను రా. ఈ రోజు చాలా డల్ ఉంది ఫేస్. ఓకే ఎవరు వెళ్ళిపోయింది. రౌడీ క్రియేషన్స్ ఎవరు ఏంటి? మాకు లైవ్ మాకు లేదా? లైవ్ ఉంది, లైవ్ అయింది మేడం. తింటావా? తింటా నాకు ఇష్టం. ఫేస్ ప్యాక్ చేసి. హాయ్ హ్యాపీ. నీ ఫేస్ కనబడట్లేదు మాకు. ఆ నేనే చూపించట్లే. ఈ రోజు చూపిస్తాను. బాగున్నావా? బాగున్నాను. నేను ఎన్ని అకౌంట్స్ బ్లాక్ చేసినా మళ్ళీ మళ్ళీ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నావా? జో ఇంక ఇంటికి వెళ్ళాలి. జో నేను తీసుకువెళ్ళు. ఇంకా చేస్తున్నావు? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ థ్యాంక్ యూ. మాకు కూడా ఇవ్వండి అడ్రస్. ఆ అమలాపురం అడ్రస్ అయితే ఇస్తా, వైజాగ్ అడ్రస్ అయితే ఇవ్వను. ఓకే సూర్య అనే అతను కూడా యాడ్ చేస్తాను. ఒక 4-5 pages ఉన్నాయి నాకు. డైలీ నాకు స్టోరీస్ పెడతారు అండ్ వాళ్ళు బాగా చాలా బాగా అసలు సపోర్ట్ చేస్తున్నారు. హ్యాపీని థ్యాంక్ యూ సో మచ్. నీ ఫేస్ చూపించు, లాస్ట్ చూపిస్తాను. ఇన్వైట్ చేయ. నేను అమలాపురం వస్తే అందరినీ ఇన్వైట్ చేస్తాను. అందరూ వచ్చేది గెట్ టుగెదర్ పెట్టుకుందాం ఒకరోజు. అలాంటిదే వైజాగ్ లో వద్దులే, మనం అమలాపురంలో పెట్టుకుందాం. వైజాగ్ అయితే మన బీచ్ దగ్గరే. నేను ఎక్కడికైనా వస్తాగా నన్ను యాడ్ చేయండి హ్యాపీ గారు. ఓకే మీరు రిక్వెస్ట్ పెట్టండి. మెగా ఫ్యాన్. ఓకే పైకి వెళ్ళిపోయింది మెసేజ్. ఏం పెట్టారు? హలో కనిపెట్టేస్తా. హాయ్ అక్క, వైజాగ్ లో ప్లేస్ చెప్పకూడదు. వైజాగ్ అని తెలుసు కదా, ప్లేసెస్ చెప్పకూడదు. అంటే వైజాగ్ లో ఎందుకు చెప్పట్లే అంటే అది చెప్పకూడదు కదా లైవ్ లో. అదే అమలాపురం అనుకో, మా అమ్మమ్మ డాన్ అక్కడ, సో నాకు భయం లేదు. ఏ అమలాపురం అంటే ఓకే నాకు, వైజాగ్ వద్దురే. ఛాన్స్ చెప్పు. యాడ్ చేస్తాను, మళ్ళీ కట్ అయిపోతుంది. జో ఎలా ఉన్నావే? తిను చార్మి. ఏ బాగున్నాను, ఎలా ఉన్నావు నువ్వు? ఎవరు మా ఇంటి దగ్గర తెలుసా? ఒకసారి సెల్ఫీ ఇస్తారా ప్లీజ్? డెఫినెట్ గా ఇస్తాను. హాయ్ చెల్లి. హాయ్, మీ ఫేస్ చూపిస్తారా?
ఇప్పుడు కాదురా, నేను చూస్తాను, ఇప్పుడు కాదు, ఇప్పుడు వద్దు, నేను మళ్ళీ జాన్ ఫస్ట్ పెడతాను. చూడు జో వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తాను. జో ఇంటి అడ్రస్ అయితే నేను చెప్పేస్తాను, నా ఆర్డర్స్ అన్ని జో ఇంటి అడ్రస్ కే పెడతాను.